జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు, మళ్ళీ 42 మంది ఇన్ఛార్జీలు మారబోతా ఉన్నారు. ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చినా అది ఇన్ఛార్జీల యొక్క లోపం కాదు, జగన్మోహన్ రెడ్డి యొక్క లోపం. వైఎస్ఆర్ పార్టీకే గ్రహణం పట్టింది. మీరు ప్రజల హృదయాల్లో స్థానం కోల్పోయారు. మీ చేతకాని పరిపాలనా విధానాల వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేరిపోయారు. అందువల్ల ప్రజలంతా కూడా మిమ్మల్ని గద్దించాలనుకుంటున్నారు. నువ్వు ఇన్ఛార్జీలను మార్చినంత మాత్రాన నువ్వు అధికారంలోకి వస్తాను, నువ్వు పగటకర్రలకు అంటున్నావేమో. ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చినా కూడా, నిన్న 11 మందిని మార్చావు, మళ్ళీ రేపో మాపో 42 మందిని మార్చబోతున్నట్టు ఒక లిస్టు రాబోతూ ఉంది. వాళ్ళంతా కూడా ప్రజల్లో విశ్వాసం కోల్పోయారనే కాదు, నీ ప్రభుత్వం ప్రజల హృదయాల్లో స్థానం కోల్పోయింది. వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకాని పరిపాలన, అవినీతిమయమైన పరిపాలన, డబ్బు దోచుకుంటమే పనిగా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రతి నాయకుడు కూడా డబ్బు సంపాదించుకుంటానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం అనే దాన్ని విలువ లేకుండా చేశారు. గతంలో ఎంతమంది పరిపాలించినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పరిపాలించారు తప్ప నీకులాగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి అధికారాన్ని చేతిలో పెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తూ అపోజిషన్ పార్టీ యొక్క గొంతు నొక్కాలని చెప్పి నువ్వు చేసే ఈ ప్రయత్నాలు ఇవాళ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కూడా కోరుకుంటారు. నువ్వు అధికారంలోకి వచ్చినంత ఈ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశావు? నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఏం పరిశ్రమలు పెట్టావు? ఏమి ఉద్యోగాల అవకాశాలు కల్పించావు? పారిశ్రామికవేత్తలకి నువ్వు ఏమి రాయితీలు ఇచ్చావు? పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో రావాలంటే పారిపోతున్నారు. నాకెంత డబ్బు ఇస్తావు, నాకెంత వాటా ఇస్తావు అని చెప్పి పారిశ్రామికవేత్తలు అడుగుతుంటే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వస్తారా? ఇవాళ రాష్ట్రంలో చదువుకున్న వారికి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. బెంగళూరు వెళ్ళాలి, పూనా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు నిన్ను గద్దెదించాలనుకున్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. ఇవాళ మొన్నటిదాకా వర్షాభావం సమయంలో నువ్వు పోలవరం ద్వారా నీరు అందించలేకపోయావు. చంద్రబాబు నాయుడు గారు ముందు దృష్టితో పట్టిసీమ పెట్టి పట్టిసీమ ద్వారా సంవత్సరానికి 3 పంటలు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసి దాన్ని అమలు చేసి చూపిస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టిసీమను పక్కన పడేసి ఇవాళ సకాలంలో నీళ్ళు అందించలేక రైతాంగాన్ని దెబ్బతీసావు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతాంగానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 70% భారతదేశంలో 70% పైగా ప్రజలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు. వాళ్ళు వ్యవసాయం చేయాలి అంటే ఒకవేళ వర్షాలు పడితే ఆ వర్షం వెంటనే లాగేసే డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. ఇరిగేషన్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎప్పటికప్పుడు రిపేర్లు చేసి నీరు అందించడంలో కానీ వర్షం కురిసిన నీరు బయటకు లాగేయటంలో కానీ మనం ఎప్పుడు కూడా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకుంటూ ఉండాలి. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు డ్రైనేజీలో ఒక పార మట్టి తీసిన పాపన పోలేదు. ఇవాళ పొలాల మీదకి వెళ్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇదివరకు ఎంత వర్షం కురిసినా కూడా 24 అవర్స్లో నీళ్ళు లాగాయి, అయితే 48 అవర్స్లో నీళ్ళు లాగాయి. 10 రోజులు అయింది వానలు పడి, ఇవాళ వరకు కూడా మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉన్నాయి పొలాలన్నీ కూడా. ఇవాళ నీళ్లు వెంటనే లాగేసి ఉంటే రైతు ఇంత నష్టపోవు. ఇవాళ నువ్వు ఇప్పుడు వరకు నష్టాన్ని అంచనా వేయటానికి బృందాలను పంపించావా? ఇవాళ వరకు నువ్వు పొలాల మీదకి వెళ్ళి ఏ రైతుకి నష్టం ఎంత సంపాదించింది లిస్ట్ తయారు చేసావా? ఇవాళ కేంద్ర బృందం వచ్చింది, మేమంతా వెళ్ళి కలిసి చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేయటంలో వైఫల్యం చెందుతూ ఉంది, దయచేసి వెంటనే నష్టాన్ని అంచనా వేయండి, నష్టపరిహారం ఇప్పించండి. అవాళ అసెంబ్లీ సాక్షి నువ్వేం చెప్పావు? రైతులు కట్టవలసిన బీమా మా ప్రభుత్వమే కడుతుంది, మా ప్రభుత్వం కట్టి మీకు గనక ఏ రకమైన వైపరీత్యాలు వచ్చినా కూడా బీమా పరిహారం మీకు అందేలాగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పావు. ఇవాళకి నువ్వు అసలు బీమా కట్టావా? లాస్ట్ టైం అసెంబ్లీ సాక్షి అడిగితే నువ్వు కట్టలా, ఫెయిల్ అయ్యావు. ఆ తర్వాత ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తానని చెప్పావు. ఇవాళ వరకు నువ్వు బీమా కట్టలేదు, నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నాలు చేయట్లేదు. ప్రభుత్వ పరంగా నువ్వేమీ నష్టపరిహారం ప్రకటించలేదు, లిస్టే తయారవ్వలేదు. ఇవాళ రోజున నువ్వు ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చినా, నిన్న 11 మందిని మార్చావు, రేపు 42 మంది మార్చావు, మొత్తం 63 మందిని ఫస్ట్ ఫేజ్లో మారుస్తున్నావు, తర్వాత ఇంకెంతమందిని మారుస్తావు? మార్చాల్సింది నిన్ను, ప్రభుజనులు నిర్ణయించుకున్నారు. ఇన్ఛార్జీలు నువ్వేం మార్చుకుంటావు మార్చుకో, ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి సమర్థత కలిగిన ముఖ్యమంత్రి కావాలి, అనుభవం కలిగిన ముఖ్యమంత్రి కావాలి,
పరిపాలన చేతనైన ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలి, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసే ముఖ్యమంత్రి కావాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా నీకు బుద్ధి చెప్పి నీలాంటి అసమర్థుడిని గద్దించి సమర్థత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గద్దెక్కించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందరూ ప్రజలంతా కూడా కట్టి నిర్ణయంతో ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. నువ్వు ఇట్లా ఇన్ఛార్జీలను మార్చి వాళ్ళ అసమర్థులు వాళ్ళకి సరి గెలిచే అవకాశాలు లేనిది మీ ఇన్ఛార్జీలు కాదు, నీకు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఓడిస్తారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ